వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇన్ని గ్లాసులు దగ్గర పెట్టుకుని కూర్చున్నా అనుకుంటున్నారా? సో దీనిలో మనం అందరూ కూడా చాలామంది చాలా వీడియోస్ చేస్తుంటారు, వాటర్ మనం ఎంత తాగాలి, ఎప్పుడెప్పుడు తాగాలి అని చెప్పి, కాకపోతే ఎలా తాగకూడదు అనేది చాలా తక్కువ మంది చేస్తుంటారు. సో మనం దాని గురించి తెలుసుకున్నాం ఈరోజు. కాకపోతే ఇన్ని గ్లాసులు ఎందుకు పెట్టుకుని కూర్చున్నానంటే, సో మనం ఏవే గ్లాసులు మనం వాడకూడదు అని చెప్పేదానికి ఇక్కడ నాకు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి. సిరామిక్, తర్వాత కాపర్, ప్లాస్టిక్, స్టీల్, గ్లాస్, సిల్వర్, బ్రాస్, తర్వాత క్లే, మట్టి పాత్ర, మట్టి గ్లాస్. సో నాకు తెలిసి ఎక్కువ మనకు బాగా తాగొచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్పాలంటే మనం మట్టి గ్లాసులో తాగితే బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం దీనిలో వాటర్ స్టోర్ చేసినప్పుడు లేదా వాటర్ తాగినప్పుడు ఇదంతా కూడా బ్యాక్టీరియాస్ అంతా కూడా బయట వచ్చేస్తాయి. ఈవెన్ మనం కుండలో తాగినా కూడా ఎక్కువ కుండనే ప్రిఫర్ చేయమని చెప్తాను నేనుగా అయితే. సరే, ఓకే, ఇంకా టాపిక్లోకి వచ్చేస్తాం. వీటి గురించి సపరేట్గా మనం ఇంకొక వీడియో చేద్దాం. ఎందుకంటే మనం కాపర్ గ్లాసులో తాగితే ఏం అడ్వాంటేజెస్, ఏం డిసడ్వాంటేజ్, అదేవిధంగా మిగతా అన్ని కూడా, గ్లాస్ కానీ, బ్రాస్ కానీ, సిల్వర్ కానీ, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం వాటర్ ఎలా తాగకూడదు అనే దాన్ని ఆ టాపిక్ గురించి మాట్లాడదాం ఈరోజు. దీనిలో చూసినట్లయితే దీనిలో మనం ఏ దేనిలో తాగకూడదు అనే విషయానికి వస్తే ప్లాస్టిక్ ముందు అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఇది టప్పర్ వేర్ కావచ్చు, ఇంకా కాస్ట్లీ ప్లాస్టిక్ ఏదైనా ఉంటే కావచ్చు, ఏదైనా కానీ మీరు ప్లాస్టిక్ మాత్రం మ్యాక్సిమం బాటిల్స్ కానీ లేదా గ్లాస్ కానీ ఏది కూడా యూజ్ చేయొద్దు. చాలామంది బాటిల్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తాగుతుంటారు, అవన్నీ అసలు చేయొద్దండి. ఇంకా మనం మినరల్ వాటర్ని కూడా తీసుకుంటూ ఉంటాం కదా, ఆ బాటిల్స్ కూడా మంచిది కాదు, ఎక్కువ స్టోరేజ్ వాటర్ వాడడం కూడా మంచిది కాదు. విషయానికి వచ్చినట్లయితే దాని మీద కూడా రాసుంటుంది అనమాట, ఇది ఒక్కసారి యూజ్ చేయాలి అని చెప్పి. కానీ మనం అదంతా కూడా మనం చూడం. మనం బాటిల్లో గమనించినట్లయితే ప్రతి ఒక్క బాటిల్స్లో కూడా, అంటే ఐఎస్సీ బ్రాండ్ ఉన్న బాటిల్స్ అన్నింటిలో కూడా క్రష్ ఆఫ్టర్ యూజ్ అని రాసుంటుంది అనమాట. కానీ మనం చేయం అలా, కానీ ఆ బాటిల్ మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటాం, మనం ఫ్రిడ్జ్లో వాడతాం, అవన్నీ చేస్తుంటాం, కానీ అలా చేయకండి. సో మనం సిగరెట్ ప్యాకెట్ మీద రాసుంటారు, అయినా కూడా చాలామంది వాడుతూ ఉంటారు. మరి మొన్న మూవీకి వెళ్తాను, వామిటింగ్ వస్తుంది అనమాట, వాళ్ళు చెప్పే అడ్వర్టైజ్మెంట్ కూడా అంత ఘోరాతిఘోరంగా ఉంది, అయినా కూడా లెక్క చేయదనమాట. సో నేను అనుకునేది ఏంటంటే ఎందుకు ఇంత అది వాడకూడదు, ఇది అదే అని చెప్పకూడదు, దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసినట్లయితే ఈ ప్రాబ్లమే ఉండదు కదా, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ బ్యాన్ చేయదు, ఎందుకంటే వాళ్ళకి వచ్చేది దాని మీదే కాబట్టి ఇన్కమ్ అంతా, అలా ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చేసినట్లయితే మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా గవర్నమెంట్ బ్యాన్ చేశారు, కానీ కంట్రోల్ అవుతుంది, కానీ 100% కంట్రోల్ అవ్వదు. కానీ వాళ్ళే టోటల్గా ఆ ఫ్యాక్టరీస్ మూయించేసి టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే తీసేస్తే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు. మరి అది ఎందుకు చేయట్లేదో మనకైతే అర్థం కావట్లేదు. తర్వాత ఇక మనం వాటర్ విషయానికి వచ్చేసినట్లయితే కంప్లీట్గా మీరు ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. అసలు ఇంట్లో ప్లాస్టిక్ వాడకుండా పెట్టుకునేటట్లు చేయండి. అంటే మనం వాడే వస్తువులు ఏదైనా స్టోర్ చే, వాటర్ కానీ, ఫుడ్ కానీ ఏదైనా కూడా. మనం పిల్లలకు కూడా చాలామంది టప్పర్ వేర్ బాక్స్ అని చెప్పి మనం లంచ్ బాక్స్ ఇస్తూ ఉంటాం, కానీ అది కూడా మంచిది కాదు. మనం ఏదైనా మాకు పిగిల్ పెట్టి చూడండి, మీకు మొత్తం కూడా అది అబ్జర్వ్ చేస్తుంటుంది. సో అదే కదా, అలాగే అది మనకు ఎఫెక్ట్ అవుతుంది, మెయిన్ క్యాన్సర్ వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మనం ప్లాస్టిక్ వాడడం వల్ల. తర్వాత మనం అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ప్లాస్టిక్ గురించి ఒకసారి, ఇవన్నిటి గురించి ఒకసారి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వాటర్ ఎలా తాగకూడదు, తర్వాత వాటర్ మనం ఎప్పుడు కూడా నిల్చుకొని తాగకూడదు. ఇప్పుడు మనం ఎక్కడంటే అక్కడ నిల్చుకొని తాగేస్తుంటాం, అట్లా తాగకూడదు. వాటర్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చొని గ్లాస్ ఇలా పెట్టుకొని మళ్ళీ గ్లాస్ ఇలా ఎత్తుకొని కూడా తాగకూడదు. సో ఇలా తాగాలి, ఇలానే తాగాలి, నెమ్మదిగా తాగాలి. మనం కొన్నిసార్లు ఎత్తి పోసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఎత్తి పోసుకుంటూ ఉంటాం కదా, గ్లాసులు అంతా కింద పడిపోతున్నాయి వాటర్. ఇట్లా ఎత్తి పోసుకున్నప్పుడు కూడా అది మంచిది కాదనమాట. ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఇలా కరిపించుకొని నెమ్మదిగా తాగాలి, కొట్టుకుంటు కూడా తాగకూడదు. కొంతమంది ఎక్కువ దాహం వేస్తుంటే కొట్టుకుంటు తాగేస్తుంటారు, అది అవాయిడ్ చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం బయట వెళ్ళొచ్చు ఉంటాం, సో ఎండలో వెళ్ళొచ్చు ఉంటాం, రాగానే మనం జిల్లుగా ఏదైనా తాగాలి, చాలా కూల్ వాటర్ తాగాలి లేదా ఏదైనా కూల్గా జ్యూస్ తాగాలి అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మీరు బయట నుంచి, ఎండలో నుంచి బయట ఇంట్లోకి రాగానే ఫస్ట్ మీరు కూల్ వాటర్ అస్సలు తాగకూడదు. నార్మల్ వాటర్ కానీ, వామ్ వాటర్ కానీ తాగాలి. అది కూడా బాటిల్, కొంతమంది బాటిల్స్ని కూడా ఇలా ఎత్తుకొని తాగుతూ ఉంటారు అన్నమాట, అది కూడా అవాయిడ్ చేయాలి. బాటిల్ని కూడా ఎప్పుడు ఇలా ఎత్తుకొని తాగు,
బాటిల్ కూడా ఇలానే తాగాలి, కానీ మనం తాగం ఎప్పుడు కూడా ఇట్లా కనిపించుకొని తాగడానికి ఇష్టపడం. సో మనం నార్మల్గా ఎప్పుడు కూడా, ఎందుకంటే పక్కన వాళ్ళందరూ తాగుతారు కదా అని, మనం ఎప్పుడు కూడా ఎత్తి పోసుకుంటూ ఉంటాం బాటిల్లో, ఇలా ఎత్తి పోసుకుంటూ ఉంటాం. కానీ ఇలా ఎప్పుడు కూడా మనం వాటర్ తాగనే తాగకూడదు. ఎప్పుడు కూడా ఇలానే కనిపించుకొని నిదానంగా గుట్టక డబడబడవ తాగకుండా నిదానంగా సిప్ అయి సిప్పు తాగాలన్నమాట. తర్వాత ఇంకొకటి, మీరు దీనికి ఏం చేయాలి అని అనుకుంటే, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని బాటిల్స్ యూజ్ చేసుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా. సో ఏదైనా ఒక చిన్న కోడ్ లాగా ఒకే రకం బాటిల్స్ అయితే ఏదైనా ఒక కింద స్టిక్కర్ లాగా అంటించుకోవడము అలాంటివి చేయండి, లేదా డిఫరెంట్ టైప్ బాటిల్స్ తెచ్చుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ కోడ్ మనం మర్చిపోతాము అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టీల్ బాటిల్ తీసుకున్నాము, దీన్నే ఇంట్లో ఒక 5-6 తెచ్చుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవుతాం ఎవరి బాటిల్ ఏంటి అనేసి. సో అది కూడా మీరు చేయొచ్చు. ఆ విధంగా మీరు వాటర్ని తాగకుండా సపరేట్గా బాటిల్స్ పెట్టుకొని నిదానంగా కూర్చొని తాగండి. ఇదేమనుకుంటున్నారా, ఇలా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మనం వాటర్ వెంటనే తాగకూడదు. దానికోసమే నేను ఎక్సర్సైజ్ చేసి చూపించాను. సో మనం అప్పుడు నార్మల్గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు వెంటనే మనకు దాహం అవుతుంది, మధ్య మధ్యలో కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ కూడా వాటర్ తాగుతూ ఉంటారు, కానీ అలాంటప్పుడు వాటర్ తాగకూడదు. కొద్దిసేపు మీరు రెస్ట్ తీసుకున్న తర్వాతే వార్మ్ వాటర్ తాగాలి, అప్పుడు కూడా కూల్ వాటర్ తాగకూడదు. చాలామంది ఎక్కువ వాటర్ తాగాలి, పొద్దున్న 8 లీటర్లు తాగాలి, సాయంకాలం 8 లీటర్లు, రోజంతా 8 లీటర్లు తాగాలి అని చెప్తూ ఉంటారు కదా, ఆ క్రమంలో తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగేస్తుంటారు అనమాట చాలామంది వాటర్ తాగాలి, మనం ఎక్కువ వాటర్ తాగాలని. కానీ అది కూడా మంచిది కాదు. ఎక్కువ వాటర్ తాగడం వల్ల కూడా ఆ వాటర్ అనేది మన బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోతుంది, అది కూడా మనకు మంచిది కాదు. నార్మల్గా మనకు రోజుకి ఒక మినిమం చెప్తున్నాను, మినిమం మనం 4-6 గ్లాసెస్ తాగాలి, మ్యాక్సిమం ఒక 4 లీటర్స్ తాగచ్చు. కానీ ఒక్కసారి మనం సమ్మర్లో అవి సరిపోవు మనకు, అట్లాంటప్పుడు ఓకే తాగచ్చు. తర్వాత మనం ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నాము అలాంటప్పుడు కూడా తాగచ్చు. నార్మల్గా అదే పనిగా పెట్టుకుని కొంతమంది నీళ్ళు తాగుతూనే ఉంటారు, అది కూడా మంచిది కాదు. ఆ విధంగా కూడా వాటర్ తాగకండి. ఇక మనము ఫుడ్ తినేటప్పుడు ఎప్పుడు తాగకూడదు అనే విషయానికి వచ్చినట్లయితే, చాలామంది మధ్యలో అన్నం నవలకుండా దబ్బ మింగేసి తర్వాత అది గొంతు పట్టుకొని వెంటనే వాటర్ తాగేసి అలా చేస్తూ ఉంటారు, అది కూడా మంచిది కాదు. మీరు అన్నం నిదానంగా నెమ్మదిగా నవిలి మింగండి, అప్పుడైతే మీకు గొంతు పట్టుకోవడం నీళ్ళు తాగాలని అనిపించదు. మీరు ఎప్పుడు కూడా అన్నం తినిన తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా వాటర్ తాగకూడదు. అట్లీస్ట్ మినిమం 1/2 అవర్ టైం ఉండాలి. 1/2 అవర్ తర్వాత అది కూడా మీరు రిలాక్స్గా కూర్చొని ఇందాక చెప్పినట్టు ఈ విధంగానే చిన్నగా సిప్ చేసినట్టు తాగాలి. అప్పుడు మీకు అది అవి తీసుకున్న ఫుడ్ అయితే కానీ అది వర్క్ చేయడం, మన లోకల్ సిస్టమ్ వర్క్ చేయడం కానీ ప్రాపర్గా జరుగుతుంది. పదే పదే ఎందుకు సిప్ చేస్తూ నిదానంగా తాగండి అని చెప్తున్నానంటే, మనకు నార్మల్గా మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం అన్నం తినేటప్పుడు తర్వాత గాలి పీల్చుకునేదానికి ఒకే ట్యూబ్ ఉంటుంది. సో మనం గాలి పీల్చుకునేటప్పుడు ఓపెన్ అవుతుంది, అన్నం తినేటప్పుడు అది ఓపెన్ అవుతుంది. సో మనం గడగడ తాగినప్పుడు ఏంటంటే, ఒక్కొక్కసారి ఆ గాలి పీల్చుకునే ట్యూబ్లోకి వెళ్ళిపోయి మనకు పొరపోవడం లేదా ముక్కులోకి వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలా జరగకుండా ఉండాలంటే మనం చిన్నగా సిప్ చేస్తూ తాగినట్లయితే, సో ఆ సిస్టమ్ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. సో అది దానికి అర్థం కాక, దానిలో పోవాలా దీనిలో పోవాలని అర్థం కాక మనకు పొరబోతూ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల మనం అన్నం తినేటప్పుడు చిన్నగా తింటే అది ఆ ట్యూబ్లోనే మన అన్నం అనేది లోపలికి పోతుంది, అదేవిధంగా గాలి కూడా అదే ట్యూబ్లో నుంచి పోతుంది. అన్నం తినేటప్పుడు ఆ గాలి వచ్చే ట్యూబ్ మూసుకుంటుంది, అదేలాగా మనం గాలి పిలిచేటప్పుడు అన్నం తినే ట్యూబ్ మూసుకుంటుంది అన్నమాట. సో ఇది దీనికోసం నేను చిన్నగా సిప్ చేస్తూ తాగండి అని చెప్తాం. మనం ఏదైనా మన డైలీ రొటీన్లో మనం హడావుడిగా ఉంటాం, ఎప్పుడు దీన్ని ఇది చేయం, మనం ఎక్కువగా గుటగుట తాగినందు వల్ల హార్ట్ పేషెంట్స్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో మనం బాటిల్లోనూ లేకపోతే గ్లాస్లోనూ ఎత్తుకొని ఇలా కుట్టుకుట్టుకుంటూ తాగినప్పుడు ఏమవుతుందంటే, గాలి నీళ్లు ఒకేసారి మన లోపలికి పోయి ఇక్కడ అంచుకున్నట్టు అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనకు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఎక్కువ డేంజర్ అని చెప్పచ్చు. నార్మల్ వాళ్ళకి కూడా ఒకలాగా మనకు పట్టేసినట్టు ఉంటుంది, మనలో చాలామందికి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, ఇలా పట్టేసి తొందరగా మనం నీళ్లు తాగడం, ఇది రిలీఫ్ చేసుకోవడానికి ఇదిలో మనం టాటాగా నీళ్ళు తాగేస్తుంటాం. ఎప్పుడు కూడా అలా చేయకండి, నిదానంగా సిప్ చేస్తూ తాగండి. తర్వాత మనం వాటర్ విషయానికి వచ్చినట్లయితే,
ఎక్కువ కోల్డ్ వాటర్ అవాయిడ్ చేయండి. నార్మల్గా ఎప్పుడు కూడా వామ్ వాటరే తాగండి. తాగే విధానం చెప్పాను కానీ ఏ వాటర్ తాగాలని చెప్పలేదు కదా. ఎప్పుడు కూడా మీరు వామ్ వాటర్, వీలైతే గోరువెచ్చని నీళ్లు కానీ తాగితే చాలా మంచిది హెల్త్కి. ఎప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల కోల్డ్ వాటర్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మనం నార్మల్గా సమ్మర్లో ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, నీళ్ళు జిల్లుగా తాగాలనుకుంటాం, అవన్నీ కూడా మంచిది కాదు. కాకపోతే మనం దానికి అలవాటు పడిపోయినాం కాబట్టి మనం ఏం చెప్పినా మనం వినం. సో మనం బయట నుంచి వచ్చామా చల్ల నీళ్ళు తాగాలి అనిపిస్తుంది, చల్లగా జ్యూస్ తాగాలి అట్లా అనిపిస్తుంది. సో అవి కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. కంప్లీట్గా అయితే అవాయిడ్ అయితే మనం చేయలేము, మనం ఓకే చెప్పుకోవాల్సిందే కానీ అవాయిడ్. ఇంకా మీరు మరి నార్మల్ వాటర్ తాగలేమనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా నార్మల్ వాటర్ మిక్స్ చేసుకుని తాగండి. బెటర్ అయితే సమ్మర్లో మనం ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది, ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ తాగాలనిపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం మీరు కొండ యూజ్ చేయండి. కొండ యూజ్ చేస్తే అది మన బాడీ టెంపరేచర్కి తగ్గట్టు కూల్ అవుతుంది. మనం తాగేటప్పుడు కూడా మన ఫ్రిడ్జ్ వాటర్ తాగిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. సో మామూలుగా కుండలోని వాటరే తాగొచ్చు, కానీ ఎక్కువ మనం సమ్మర్లోనే కొండ యూజ్ చేస్తుంటాం, నార్మల్గా యూజ్ చేయం కదా. కానీ ఎప్పుడు మీరు ఈవెన్ త్రూఅవుట్ ఇయర్ కూడా మీరు కుండని యూజ్ చేసి చూడండి, మీ హెల్త్ చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనిలో ఉన్న బ్యాక్టీరియాస్ని కూడా కుండ అనేది తీసేస్తుంది అనమాట. ఇవన్నిటికి కూడా పోల్స్ ఉంటాయి, పోల్స్ నుంచి బయట వచ్చేస్తుంది బ్యాక్టీరియా. అదే మనం ఇలాంటి గ్లాస్ కానీ మిగతా ఏదైనా కూడా బయట వచ్చేదానికి, బ్యాక్టీరియా బయట వచ్చేదానికి ఆస్కారం ఉండదు. అందువల్ల ఎక్కువ ప్రిఫర్ చేయండి ఇది. సో నేనైతే ఎక్కువ మ్యాక్సిమం ఏమైతే ఇది యూజ్ చేస్తున్నాం, ఎక్కువగా క్లీన్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి కదా మనకు, చూసారా? నాకు తెలిసే ఒక 3, 6, 7 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ వదులుకొని మీరు ఎందుకు ప్లాస్టిక్ వెళ్తున్నారో అర్థం కావట్లేదు. చాలామంది ఎంత చెప్పినా కూడా అవాయిడ్ చేయరు, వింటారు ఎందులో వీళ్ళు ఏదో చెప్పేస్తారు అని ఈజీగా తీసుకునేస్తారనమాట. సో మీరు ఇంత హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఇన్ని ఆప్షన్లో మీరు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు నేను ఈ చూపించిన ఈ ఆప్షన్లు అన్నీ కూడా మీరు చేయొచ్చు అనమాట, ఏదైనా వాడుకోవచ్చు. వాటర్ లెవెల్ మన బాడీలో ఎంత ఉండాలి, ఎంత ఉంది అని తెలుసుకోవడానికి యూరిన్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. పేల్ ఎల్లో వస్తే మనకు నార్మల్గా ఉన్నట్లు, తర్వాత వైట్గా మన యూరిన్ వెళ్ళినట్లయితే అది మనకు సఫిషియంట్ వాటర్ మన బాడీలో ఉన్నట్టు లెక్క. అది కాకుండా చాలామందికి డార్క్ ఎల్లోగా వస్తుంటాయి అన్నమాట. అప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలి. ఏదో ఒక డిఫెక్ట్ ఉంటే తప్పితే మనకు ఎల్లో డార్క్ ఎల్లోగా యూరిన్ రాదనమాట. అప్పుడు మనకు వాటర్ అయినా తగ్గుండాలి, లేదా ఇంకేదైనా అదర్ డిసీజ్ అయినా మనకు ఉండాలన్నమాట. అది మనం ఈజీగా కనుక్కునే పద్ధతి మన హెల్త్ విషయంలో. కొంతమంది మామూలుగా బాగుంటుంది, కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు డిఫరెన్స్ వస్తుంది. బి విటమిన్ ట్యాబ్లెట్స్ కొన్ని ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కూడా మనకు ఎల్లోగా వస్తుంది. అవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇప్పుడు నార్మల్గా మనం రెగ్యులర్గా వాడుతున్నాం ఆ ట్యాబ్లెట్కి ఏం ప్రాబ్లం లేదు. సమ్టైమ్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మన ట్యాబ్లెట్ వాడినప్పుడు ఎల్లోగా వస్తుంది, దాన్ని మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా నేను చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, కూర్చొని రిలాక్స్గా సిప్ చేస్తూ తాగండి, కరిపించుకునే తాగండి, ఎత్తుకొని ఎప్పుడు తాగద్దండి. వాటర్ మనం చాలామంది మన పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నట్లయితే తుమ్మితే కూర్చొని పెట్టి నీళ్లు తాగి తర్వాత బయట పోమంటారు, కానీ వాళ్ళకి తెలియదు అనమాట. అదేదో ఒక ఇదిలాగా అనుకుంటారు, కానీ దానిలో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. వాళ్ళకి తెలియకనే మంచి చెప్తున్నారనమాట. సో మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా సో అది కరెక్ట్గా రీజన్ ఉండే ఉంటుంది. అది హెల్త్ మనం అప్పుడే మనకు అప్పుడు కూడా సామెత చెప్పేవాళ్ళు కదా, పెద్దవాళ్ళ మాట సద్దనమ్మాట అని అలాగనమాట. సో అన్నీ కూడా వాళ్ళు చెప్పేటివన్నీ కూడా కరెక్ట్గా మనకు హెల్త్కి సంబంధించినవే చెప్పుకున్నారనమాట. వాళ్ళకి తెలియదు అది హెల్త్కి మంచిది అని చెప్పి, ఆ తుమ్మితే బయట పోకూడదు అట్లా అనుకుంటారు, కానీ రీజన్ అయితే అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని చెప్పండి. ఒకవేళ మీకు దీని గురించి ఏదైనా డీప్గా తెలిసినా కూడా మీరు కామెంట్స్లో చెప్పండి, అట్లీస్ట్ మన వ్యూవర్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మీరు అందరూ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక, వినాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను వీటన్నిటికి కూడా పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి మంచిది చెడేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిలన్నింటిలో కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.